బ్యాక్ టు న్యూస్. హామీల విషయంలో మిత్రపక్షమైన రాజీ పడే ప్రసక్తే లేదంటా ఉంది టీడీపీ. కీలకమైన హామీలకు సంబంధించి సాంకేతిక సమస్యలు చూపిస్తూ అవి తప్ప మిగిలినవన్నీ తీర్చేశాం అంటా ఉంది బీజేపీ. ఆ క్రమంలో బడ్జెట్లో కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి చూపించడం అందరిలో కాకరేపుతోంది. న్యాయం చేయకపోతే తెగతెంపులకు కూడా సిద్దమంటున్నాయి టీడీపీ శ్రేణులు. అసలు నాలుగేళ్ల తర్వాత ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి సంబంధించి తెరవెనుక మంత్రాంగం నడిపింది ఎవరు? లెట్ వాచ్ ది స్టోరీ. ఏపీకి జీవనాడైన పోలవరానికి నిధులు కేటాయించలేదు, అమరావతి నిర్మాణం ఊసు కూడా ఎత్తలేదు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా విశాఖ రైల్వే జోన్ విషయం పరిశీలనలోనే ఉందంటారు. ఇలా కీలకమైన అంశాలను కేంద్రం పట్టించుకోకపోతుండడం సామాన్యుణ్ణి సైతం రగిలిపోయేలా చేస్తోంది. అటు టీడీపీ సర్కార్ కూడా కేంద్రం వైఖరి అంతుపట్టక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమవుతోంది. ఆక్రమంలోనే టీడీపీ బీజేపీల మధ్య మాటల యుద్దం ఒక రేంజ్లో జరుగుతోంది. వాస్తవానికి జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర బీజేపీ నేతలు కూడా తమ అధిష్టానంపై ఒత్తిడి తేవాల్సిన పరిస్థితి. లేకపోతే తమకు పుట్టగతులు ఉండవన్న సంగతి కూడా వారికి తెలియందేమీ కాదు. అయినా వారు చంద్రబాబు ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తుండడం ఎందుకో ఎవరికీ అంతుపట్టకుండా తయారవుతోంది. అయితే దాని వెనక పెద్ద కథే నడిచిందంట. అసలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర నేతలు కానీ అలా వ్యవహరిస్తుండడం వెనక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంట. సంఘకు చెందిన రామ్ మాధవ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మన అమలాపురంలో పుట్టిన ఆయన కారే ఈ పరిస్థితి కారణమంట. వెంకయ్యనాయుడు కేంద్ర కేబినెట్లో ఉన్నంతకాలం బీజేపీ టీడీపీ మైత్రి బంధం మెరుగ్గానే కొనసాగింది. రాష్ట్రానికి 6 లక్షల ఇళ్లు కేటాయించామని బీజేపీ నేతలు తెగ డబ్బాలు కొట్టుకుంటున్నారు. అయితే ఆ కేటాయింపులు మాత్రం వెంకయ్య పుణ్యమే అన్న విషయం అందరికీ తెలిసిందే. బీజేపీని బలోపేతం చేసి రాష్ట్రంలో చక్రం తిప్పాలని కళ్ళుకంటున్న రామ్ మాధవ్ కు వెంకయ్యనాయుడే అడ్డంకిగా కనిపించారంట. అందుకే ఆర్ఎస్ఎస్ పెద్దలతో మోడీ అమిత్ షాలపై ఒత్తిడి తెప్పించి ఆయన్ని ఉపరాష్ట్రపతిగా పంపించి అడ్డం తొలగించుకున్నారన్న టాక్ బీజేపీలోనే వినిపిస్తోంది. అలా ఎప్పుడైతే వెంకయ్య ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారో రాష్ట్రంలోని ఆయన యాంటీవర్గం చంద్రబాబు సర్కార్పై చెలరేగిపోవడం మొదలుపెట్టేసింది. ఇక కాంగ్రెస్ లో గతిలేక బీజేపీ తీర్థం పుచ్చుకున్న సీనియర్ నేతలు, టీడీపీ పుణ్యాన ఎమ్మెల్సీ అయిన సోము వీరాజు వంటి వారంతా రామ్ మాధవ్ టీమే. ఆయన గైడ్ లైన్స్ లోనే ఏపీ బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాలను కూడా మర్చిపోయి రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే రామ్ మాధవ్ ఆర్ఎస్ఎస్ తో చేయించిన మంత్రాంగం వల్లే రాష్ట్రానికి కేటాయింపుల్లో కూడా అన్యాయం జరిగిందంట. పోలవరం పూర్తయి అమరావతికి ఒక రూపమొచ్చి ఇలా అన్ని హామీలు నెరవేరేలా నిధులు కేటాయిస్తే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకే సొంతమవుతుందని, అప్పుడు టీడీపీ మరింత పాతుకుపోతుందని ఆర్ఎస్ఎస్ నేతలు మోడీ అమిత్ షా ద్వయానికి నూరిపోసినట్లు సమాచారం. అందుకే బడ్జెట్లో రాష్ట్రాన్ని అంత చిన్నచూపు చూశారంట. అమలాపురం లీడర్ తెలివితేటలేంటో కానీ ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటో ఆ పార్టీ వారికే అర్థమవుతున్నట్లు కనిపించడం లేదు. ఏది ఏమైనా ఆర్ఎస్ఎస్ లైన్లోకి వెళుతూ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి కనిపిస్తోంది.